गाइस वेलकम बैक टू आवर चैनल माधुरी क्रिएशंस। ई रोजु वीडियो वच्चेसी विटामिन ई कैप्सूल्स। विटामिन ई कैप्सूल्स यूजेस एंटो ई रोजु वीडियो लो चेप्तानु। विटामिन ई कैप्सूल्स अंदरिकी तेलुसु कदा, मन हेयर पैक्स लो, फेस पैक्स, लिप्स की, अंडर आई डार्कनेस की, इला चाला वाटिकी मन विटामिन ई कैप्सूल्स नी यूज चेस्तां। एंड विटामिन ई कैप्सूल्स आर दि बेस्ट। सो विटामिन ई कैप्सूल्स फेस की एन्नि रकालुगा यूज चेयाली अनि नी टाइप्स आफ् यूजेस उन्नायि वीट वल्ल अनेदि ई रोजु वीडियो चूपिस्तानु। सो वीडियो वच्चेसि फेस की मन विटामिन ई कैप्सूल्स एनी रकालुगा यूज चेसुकोवच्चु, एला यूज चेयालनि ई रोज मीकु वीडियो चेप्तानु। वन मोर इंपॉर्टेंट थिंग एंटे, फेशियल वीडियो स्किन केयर वीडियो, हेयर केयर इलांट वीडियो मैं एपू स्कि अला स्किा मेन पाइंटे मैं मिस्तम आ पाइंटे यूजफुल वीडियो की। सो अला वीडियो असल स्की स्की फेस मीद हेयर मीद एफेक्ट पड़ती। सो अला वीडियो स्कीकें अं वीडियो स्कीकें दिस् मई सजेशन रिक्वेस्ट एना फेशियल నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఫేస్ కి ఎలా యూస్ చేయాలని చెప్తాను కదా, సో 3 యూజెస్ చెప్తాను। ఫేస్ మసాజ్, ఫేస్ ప్యాక్ అండ్ ఫేస్ మాయిశ్చరైజర్। ఫేస్ ప్యాక్ అయితే ఒక మనం జస్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ లెమన్ సరిపోతుంది। ఫేస్ మసాజింగ్ అయితే జస్ట్ ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని అందులో ఉన్న ఆయిల్ అంతా ఇలా స్క్వీజ్ చేసుకొని ఆ ఆయిల్ ని మనం జెంట్లీ గా ఫేస్ మీద రబ్ చేసుకోవాలన్నమాట। ఇలా ఫేస్ మొత్తం రబ్ చేసుకోవాలి, అండర్ ఐస్ కూడా। దీని వల్ల అండర్ ఐ డార్క్నెస్ కూడా తగ్గుతుంది। ఆఫ్టర్ మసాజింగ్ 1 అవర్ తర్వాత లూక్ వార్మ్ వాటర్ తో వాష్ చేసుకోవాలి ఫేస్ ని। అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా మాత్రం రబ్ చేసుకోవాలి, జెంట్లీగా మసాజ్ చేసుకోవాలి। సెకండ్ వచ్చేసి ఫేస్ ప్యాక్। ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ కారండి, బ్రౌనిష్ కలర్నెస్, అనీవెన్ స్కిన్ టోన్, ఏజింగ్ స్పాట్స్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట ఈ ఫేస్ ప్యాక్ వల్ల। ఈ ఫేస్ ప్యాక్ కి మనం జస్ట్ ఏంటంటే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ विटामिन कैप्सूल्स ऑयल, नेक्स्ट कुछ लेमन, दी मन फेस पैक लगा वेस कॉली। विटामिन ई कैप्सूल्स वाला मन स्किन फ्लेक्सिबिलिटी, एलास्टिसिटी कूडा पेरुगुतुंदी। फेस पैक वेसुकुन्न तर्वात 10 मिनट्स तर्वात लूक वार्म वाटर तो फेस वाश चेसुकोवाली। कोंतमंदि स्किन स्किन टोन ईवन गा उंडदु, अलांटि वाळ्ळकि फेस पैक चाला बेटर अवुतुंदी। वीक्ली थ्राइस चेसि इंका रिजल्ट बागुंटुंदी। आफ्टर 10 मिनट्स मनं फेस वाश चेसुकोवाली। ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫేస్ మాయిశ్చరైజేషన్. సో దీనికి నేను ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను। విటమిన్ ఈ క్యాప్సూల్, ఇంకా ఆల్మండ్ ఆయిల్, ఇది మనం బాత్ చేసిన తర్వాత స్కిన్ వెట్ గా ఉంటుంది కదా అప్పుడు మనం అప్లై చేసుకోవాలి।
అప్లై చేసుకొని అలా వదిలేస్తే సరిపోతుంది. మీరు ఆల్మండ్ ఆయిల్ బదులు కోకోనట్ ఆయిల్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ వైటమిన్ క్యాప్సూల్ తీసుకున్నాం కదా, దీనివల్ల ఏంటంటే న్యూ సెల్స్ అనేది జనరేట్ అవుతాయి, మన స్కిన్ అనేది ఫ్రెష్ గా యంగ్ గా కనపడతాం అనమాట. మనం ఇలా జెంట్లీగా మసాజ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం మసాజ్ చేసుకోవాలి. ఫేసే కాదు, మీరు ఆల్ ఓవర్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ బాత్ కొంచెం స్కిన్ వెట్ గా ఉన్నప్పుడే ఇది అప్లై చేసుకుంటే బెటర్. సో కంప్లీటెడ్, లాస్ట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఫేస్ మసాజింగ్, ఫేస్ ప్యాక్ అండ్ ఫేస్ మాయిశ్చరైజేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి, ఇలా మనం వీక్లీ ట్రైస్ ఆర్ టైస్ చేస్తే ఇంకా చాలా బెటర్, మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో దిస్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్.